మందిరం నిండుగా కూర్చొని ఆరాధించి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. దేవుడా, నీ దివ్యమైన తేజస్సు, నీ మహిమ మా మీద ప్రకాశింపచేయండి. ప్రతి మనవులు ఆలకించి మాకు తోడుగా ఉండి ఈ మందిరం చుట్టూ కంచె వేయండి. మా మధ్యలో మహారాజుగా ఉండి, మహిమ వల్ల తండ్రిగా, దేవుడిగా ఉండి మీరు స్తోత్రాలు స్తుతులు అందుకోండి. ప్రభానికి స్తోత్రం. వాక్యం మీరిచ్చి ప్రజలను ఆశీర్వదించండి, జనులతో మీరు ముచ్చటించండి. దేవా, నీ దీవెన, నీ కృప, నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ తొడగించి కరుణించమని యేసుప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమే. అందరూ కూర్చుందాం. అందరు కూర్చొని ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉందాం. పాటలు పాడుకొని ప్రభుని మహిమపరుద్దాం. సంతోషగానముల పాటల గురించి 11వ పాట పాడు. అందరము లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. భక్తిగా, మర్యాదగా, బాబు నన్ను వినాలి, భక్తిగా మర్యాదగా ప్రభు సన్నిధిలో ఉండి ఆయన స్తుతించి ఆరాధిద్దాం మనం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. మీ నోరు తెరిచి ప్రభువు స్తుతించడం మొదలుపెట్టు. మీ నోరు తెరిచి ప్రభును మహిమపరచడం మొదలుపెట్టండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ చేతులెత్తి ప్రభుని స్తోత్రం అని చెప్తూ ఉండండి. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఆరాధన, ఇస్సాకు దేవునికి ఆరాధన, యాకోబు దేవునికి ఆరాధన. ఆరాధనకు యోగ్యుడైన వానికి ఆరాధన. మన మధ్యలో సంచరించి చిన్న ప్రభుకి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజుల రాజా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా, స్తోత్రం. నీవేన మంచి కాపరివి. హల్లెలూయా. మీ నోరు తెరిచి ప్రభును స్తుతించటానికిని, మహిమపరచటానికిని మొదలుపెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మస్వరూపుడికి ఆరాధన, పునరుద్ధానుడికి ఆరాధన. పునరుద్ధాన బలము కలిగిన మన యేసయ్యకు ఆరాధన. ఆరాధన, ఆరాధన. ఆయనకి స్తుతియు, ఆయనకే మహిమయు, ఆయనకే ఘనతయు, ఆయనకే ప్రభావమును, ఆయనకే నదులు చప్పట్లు కొడుతున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధులు ఆరాధిస్తున్నారు. ఆకాశ పక్షులు ఆకాశ మార్గమును సంచరిస్తున్నాయి. అవి ప్రభువును మహిమపరుస్తున్నాయి. భూచరములన్నీ, సముద్రములో జీవించే ప్రాణులన్నీ ప్రభును స్తుతిస్తున్నాయి. కొండలు ఆయనవి, లోయలు ఆయనవి, పర్వతములు ఆయనవి, భూమి ఆయనది. ఆయనకి స్తుతి కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. కృపానిధైన దేవునికే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
గ్లోరామా షకందరాస, హల్లెలూయా. ఆత్మానుసారముగా నడిపించబడదాం, ఆత్మచేత నడిపించబడదాం, ఆత్మదేవుడే నడిపించాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సింహాసనాసీనుడా స్తోత్రమయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మస్వరూపుడికి ఆరాధన. సింధూర వనములో దిగివచ్చిన దేవుడికి ఆరాధన. చెరసాలలో యోసేపు దగ్గరికి వచ్చిన దేవునికి ఆరాధన. అరణ్యములో ఇశ్రాయేలుకు మన్నా కురిపించిన దేవునికి ఆరాధన. మీ నోరు తెరిచి చెప్పండి, మీ నోరు తెరిచి స్తుతించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎడారిలో మన్నా ఇచ్చి పోషించిన ప్రభుకి ఆరాధన. నీతిమంతుడికి ఆరాధన, సజీవుడికి ఆరాధన, కృపగల దేవునికి ఆరాధన. హల్లెలూయా. మోషేకు తోడైండినట్లు నేను నీకు తోడైండదును అని వాగ్దానము చేసిన దేవునికి ఆరాధన. భయపడకము, నేను నీకు తోడయుండి నువ్వేది పలకవలసినదో అది నేను నీతో చెప్తాను అని చెప్పిన దేవునికి ఆరాధన. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపుకు తోడయిండి సమస్త గొప్పకాలు జరిగించి మహిమ పొందాడు. ఆ విషయం ఆ దేశ ప్రజలు గుర్తించారు. ఆ దేశ రాజు గుర్తించాడు, ఫరో గుర్తించాడు. తోడైన దేవునికి ఆరాధన. మీరు చెప్పాలి స్తోత్రం, మీరు చెప్పాలి ఆరాధన, మీరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరము చేతులెత్తి, అందరము చేతులెత్తి, అందరము చేతులెత్తి, అందరూ చేతులు పైకెత్తి ఆరాధన. హల్లెలూయా. అందరి చేతుల పైన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీసస్ లార్డ్. అందరి చేతుల పైన కళ్ళు మూసుకోవాలి, ప్రభు స్తుతించాలి, మహిమ పరచాలి. హల్లెలూయా జీసస్, హల్లెలూయా జీసస్ లార్డ్, జీసస్ థాంక్ గాడ్. యేసు వందనాలయ్యా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. Jesus, oh, sodara ese ni guri, oh sodari ese ni to runna చూడు, సోదరా యేసే నీ గురి, సోదరి యేసే నీ తోడు ఉన్నాడు చూడు. నీవు అనేక సమస్యల్లో చాలా చికాకుగా ఉన్నావు జీసస్. ప్రభుని ఇందరి కనికరపడి నిన్ను ఆయన దృశ్యస్తూ ఉంటున్నాడు, నిన్ను ఆయన చూస్తున్నాడు జీసస్. ఎవరి దృష్టి, ఎవరి మీద ప్రభు దృష్టి ఉందో వారు ధన్యులు, వారు విడుదల పొందుతున్నారు,
వారు విజయం నందుతున్నారు. హల్లెలూయా. సహోదరుడా, కుమారుడా, లోకంలో ఉన్న వ్యర్థము అన్నీ కూడా ఓ సంచిలో నింపుకొని భుజాన వేసుకొని ఆ సంచి పెద్దదిగా చేసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. కుమారుడా, నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆ లోకంలో ఉన్న ఆ చెడు వ్యర్థతలన్నిటినీ, ఆ వ్యర్థతలతో కూడిన సంచి అక్కడ పడేసి, ప్రభు పాదాలకు పడేసి ఈరోజైనా నువ్వు ముందుకు వెళ్ళు. సోదరి ఏసే నీ గురి, సోదరా ఏసే నీ గురి. మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. ఒకరిని చూసి మరొకరు మోసపోకండి. నువ్వు యేసు మార్గంలో నడు, యేసే నడిపించిన విధముగా నడు. జీసస్, మీరందరి చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని మహిమపరుస్తూ ఉండండి. జీసస్, సోదరా, నీ జల్దర్ వృక్షపు నీడలో నేను ఆనంద భరితనైతే. బలు వృక్ష, బలురక్కస వృక్షం, గాయములతో ప్రైస్తలో నా ప్రియుడా, నా ప్రియేసు, లార్డ్ జీసస్, ప్రభు అయిన దేవుడిని దర్శిస్తున్న సమయం ఇది. దేవుని మీద కన్ను దృష్టి ఉంచే సమయం ఇది. నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉండేటట్టు చూడు. మీలో చాలామంది ఆరాధించట్లేరు, మీరు చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు ఇక్కడ, మీరు చాలామంది పిచ్చి పిచ్చి తలంపులతో ఉన్నారు ఇక్కడ. కొట్టుపడేది యేసు నామములో. ముందున్న రెండవ వరుసలో కూడా జాగ్రత్త, నీ తలంపులు దేవునికి ఆశంగా ఉంటున్నాయి. నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు ప్రభుకి ఆయాసంగా ఉంటున్నాయి. జాగ్రత్త. జీసస్, యేసు నీతో. కొందరి హృదయాలు ఇక్కడ ప్రభువుకు సమర్పణ చేయకుండా ఉన్నాయి, ప్రభువుకు సమర్పించుకోకుండా ఉన్నావు. నువ్వు యేసును వెతుకుచున్నావు కానీ ఆయనకు దొరకట్లేదు. నీ హృదయము ఇక్కడ అనేకులు అజితేంద్రియముతో, దుర్గంధముతో ఉంది. దేవుడు నిన్ను దర్శించాలని అనుకుంటున్నాడు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ఆయనకు దూరంగా ఉంటున్నావు. జీసస్, జీసస్, థ్యాంక్ యూ. ముందు వరుస రెండవ ఆడపిల్లలు
భక్తిగా ఉండండి, కలుముసుకోండి, దేవుని దర్శించు, దేవునితో మాట్లాడుకో, ప్రభుతో మాట్లాడుకో. బాయ్స్ యథార్థంగా ఆరాధించాలి. కొందరైతే కపట నటనతో, మరికొందరు ఉన్నారు నిన్ను దేవుడు చూస్తాను నేను కా జీసస్ ప్రభుని చూస్తున్నాడు. హల్లెలూయా జీసస్. నరుడి హృదయము చాలా లోతైంది, ఎవరికి అర్థం కాదు. జీసస్ ప్రార్థన, ప్రార్థన మీలో ఒకరు గట్టిగా ప్రార్థించండి. సమయంలో ప్రభా మీ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ ఆరాధన మొదలుకొని ప్రభా తండ్రి మీ సన్నిధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పాటల ద్వారా ప్రభా మీ నామానికి తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నందుకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ ఆరాధన అంతటిలో ప్రభా మీ సన్నిధి మీ ప్రభావము చేతనాయన ఈ స్థలంలో నింపినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఇక్కడ జరగవలసిన ప్రతి ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఇదిగో మీ వాక్యము చేత నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, మీ దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవుడా. మీకు స్తోత్రం నాయన. దైవజనులు పెట్టుకుని ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రభా. ఈ స్థలంలో మీరు ఉండి మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. ఆరాధన మొదలుకొని చివరి వరకు మీ స్థలంలో మీరే అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు నామములో చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇదే శబ్దం, ఇదే చేతులు చివరి దాకా ఉండాలి. మధ్యలో ఏ తేడా వచ్చినా అది కరెక్ట్ కాదు. దైవత్వం అనేది ఉండాలి. దైవత్వం పనిచేయాలి, దైవత్వం పనిచేయాలి. అంతే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆరాధించండి. ఆ శబ్దం అవసరమైతే కొట్టిపోయండి. పిల్లలు మనకు ప్రేమ ముద్దే, కానీ మందిరంలో మందిరం మందిరమే. అది నాకు పంపించండి, మా ఆ గజ్జలు నాకు పంపించండి ప్లీజ్. ఆ గజ్జలు నాకు రావాలి. నీకే చెప్పేది, ఆడపిల్లలు పంపించు, బయట తీసుకెళ్ళి, బయట తీసుకెళ్ళి. చూడండి సాతానికి ఎంత చోటు దొరుకుతుందో. చిన్న శబ్దం రావద్దు, అన్నీ తెలుసు. తీసుకెళ్ళాలి, గజ్జలు నాకు రావాలి. అక్కడ కూర్చోబెట్టి, ఎవరు పిల్లలు పెద్దలు ఎవరు రాని, అక్కడ పైకి అక్కడ కూర్చోబెట్టండి, అక్కడ కూర్చోబెట్టండి. వాళ్ళు రాని కానీ ఇక్కడ సరిపోయింది, ఫుల్ అయిపోయారు కదా. ఇంకెవరు వచ్చినా అక్కడ కూర్చోబెట్టండి. దేవుని మందిరానికి ఆలస్యంగా రావడం కూడా అదొక దురాత్మ పని. గజ్జలు నాకు రావాలి, గజ్జలు నాకు ఇవ్వండమ్మా, నాకు ఇవ్వండి, పంపించు. ఇంక ఇక్కడి నుంచి తీసుకుపోవద్దు. ఓకే, ఆలస్యంగా రావడం ఒక సైతాన్ పని. అది మైండ్లో దురాత్మలు పనిచేస్తుంది. దేవుని ఆత్మ ప్రశాంతంగా ఆరాధించాలి మనం. మన దేవుడు పరిశుద్ధుడు కదా, మనల్ని దీవించేది ఆయనే కదా, మనల్ని ప్రేమించేది ఆయనే కదా. ప్రశాంతమైన ఒక వాతావరణంలో దేవుని ఆరాధించాలి. మహోన్నతుడు, మహిమ గలవాడు, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు ఆయనను అవన్నీ వదిలేసి దీన మనస్సు గల వారి యొద్ద, విరిగి నలిగిన హృదయ మగాల వారి యొద్ద నివసించుటకు ఆయన వచ్చాడు. ఆయన ఏదో కొట్టండి, కానీ ఈ టైం అంతా మీరే కొట్టుకుంటే, ఏదో అట్లా కొట్టేసి పెట్టండి ఆనందంగా. ఆయన మన దగ్గరకు వచ్చాడని లోకం అయ్యాడా, తక్కువ వాడయ్యాడా? కాదు కదా. ఎప్పుడు గుడికి పోయినా హాజరు వేసుకుంటారు అనుకుంటారు కదా, దానికి ఎంత నష్టమవుతుందో ఇప్పుడు అర్థం కాదు మీకు. దానికి ఎంత అనుభవించాలో, ఎంత పోగొట్టుకుంటున్నావో నీకు అర్థం కాదు. టైం, అన్నిటికీ టైంకి పోతాం. ఓన్లీ చర్చ్, నో టైం. ఎప్పుడైనా రావచ్చు, దేవుడు ప్రేమించేవాడు అనుకుంటున్నాం. తప్పది, మన ఆలోచన విధానమే తప్పు. మన దేవుని ఆరాధించడానికి టైం విను, ఏం చేయక మధ్యలో. ఓకే, ఒక టైం ఉంది దేవుని ఆరాధించడానికి. కొర్నేలి ఒక టైంలో ప్రార్థించాడు. ఎవరి కొర్నేలి? ఎవరితను? యూదుడా? కాదు కదా. కరెక్ట్ యూదుల టైంకి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేయగలిగాడు ఆయన? ప్రార్థనకు ఒక టైం ఉంది. పేతృయోహానులు దేవాలయానికి వెళ్ళారు, ఒక టైంకి వెళ్ళారు. ఇష్టానుసారంగా ఎప్పుడంటే అప్పుడు మేము ప్రార్థన చేసుకుంటాం. తలుపులు తీసుంటాయి, దేవుడు ఉంటాడు. ఎన్ని పెద్ద ప్రసంగాలు వాళ్ళు చేయలే. దేవాలయానికి వెళ్ళారు,
మీరు చదువుకోండి, మీకు చదివితే అర్థమవుతుంది. కరెక్ట్ ఒక టైం ఉంది, అది యూదుల ప్రార్థన సమయం. 3 గంటలకి కరెక్ట్గా ప్రార్థన టైంకి వెళ్ళారు. మీకు టైం లేదు, మీకు టైంకి రాదు మందిరానికి. మీకు ఇప్పుడు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక్కరోజు ఉంటుంది, ఏడ్చినా రాదు, గుండెలు కొట్టుకున్నా రాదు, ఏం చేసినా తిరిగి పొందుకోలేము. అటు ఒకటి ఒక టైం నీకు ఎదురవుతుంది. ఇప్పటికైనా వినండి, ఎప్పటికైనా మాట వినండి. ఎన్ని ప్రభు మాటలే కదా, ప్రభు మాటలే కదా. ఫంక్షన్లాగైతే భోజనం టైంకి పోదాంలే అనుకుంటాం, అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వస్తున్నారు, అన్ని లెక్క చెప్పాలి. దేవుడు రాసుకుంటాడు. ఒకరోజు నా గురించి రాశాడు. చాలా శ్రమలో ఉన్నా. శ్రమలో ఉన్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞాపకార్థమైన గ్రంథంలో రాయబడతాయని. అట్లా ఒకరోజు ఒక మంచమే పడుకొని బాగా శ్రమలో ఉన్నాం. అశ్రమ పడుతున్న టైంలో ప్రభుదూత వచ్చి అట్లా శూన్యంలో, ఆకాశంలో ఎక్కడో కనపడుతున్నాడు, ఒక శూన్యంలో ఇట్లా టేబుల్లాగా ఉంది, టేబుల్ కాదు, వైట్ క్లాత్ లాగా ఉంది, దాని ఒక పుస్తకం ఉంది, దాంట్లో రాస్తున్నారు దూత. నేను పడుకున్నాను, బాగా బాధలో ఉన్నాను, మహాశ్రమలో ఉన్నాను. ఇటు చూశాడు నా వైపు, రాశాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ రాశాడు. చూస్తా ఉన్నాడు, రాస్తా ఉన్నాడు. నేను అనుకుంటున్నప్పుడు ఏం రాస్తున్నాడో దూత అనుకున్నాను. వెంటనే దూత వైపున్న దృష్టి అపైకి, అటువైపున్న తండ్రి వైపు తిప్పబడింది. ఒక కెమెరాని ఇలాగ తిప్పినట్టు అటు తిప్పబడింది. కెమెరాలు ఉండవు కానీ అటు అటు తిరిగింది. నా దృష్టి నాకు చూపు అటు వెళ్ళిపోయింది. అప్పుడక్కడ తండ్రి సింహాసనం కూర్చున్నాడు. అప్పుడు ఒక శబ్దం వినపడి నా చెవులకి, నేను విన్నాను ఆ శబ్దం, కానీ నా చెవులకు వినపడలేదు, కానీ ఎక్కడో వినపడుతుంది నాకు. అంటే హృదయానికి గోచరమవుతుందా, ఆత్మలో అర్థమవుతుందా, నాకు తెలియట్లే. నాకు ఒకటి అర్థమవుతుంది, ఒకటి ఒక స్వరం అయితే నాతో మాట్లాడుతుంది. ఆ స్వరం ఏమంటుందంటే, నువ్వు అనుభవించిన శ్రమలన్నీ కూడా దేవుని సముఖంలో రాయబడుతున్నాయి అన్నాడు. దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ఎదురుగా, దేవుని ఎదుటనే రాస్తారు దూతలు అని నాకు అర్థమైంది. అప్పుడు ఇష్టానుసారం రాయడానికి వీలేదు, దేవుని ఎదుట వాళ్ళు రాయాలి. ఎన్నిసార్లు చర్చికి లేట్ వచ్చావో రాస్తారు, ఎంత తింటున్నావో అది కూడా రాస్తాడు. మీకు తెలుసా, ఎంత తినాలో అంతే తినాలో, ఎన్ని అబద్ధాలు ఆడుతావు అది రాస్తాడు. నువ్వు నీ కష్టార్జితం ఎంత తింటున్నావు, పరలోసం ఎంత తింటున్నావు, వడ్డీలకిచ్చి వడ్డీకి వడ్డీకిచ్చి వడ్డీకి వడ్డీకిచ్చి ఎంత తింటున్నావు, న్యాయం ఎంత, అన్యాయం ఎంత. కష్టపడి తినేవాడు ఒకడైతే బెదిరించుకొని తినేవాడు ఇంకొకడు, వాడు కూడా రాస్తాడు. ఇంట్లో నీ కొడుకులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ గురించి రాయబడుద్ది. చేతులతో కష్టం చేయని వాడు భోజనానికి కూడా పాత్రుడు కాడు. అమ్మ నాన్న బెదిరించి తినేవాడు రాస్తాడు. అన్నీ రాయబడతాయి, నువ్వు చూసిన సినిమాలు అన్నీ రాయబడతాయి, ప్రతి ఒక్కటి రాస్తాడు దేవుడు. మందిరానికి వెళ్ళాలన్నప్పుడు ఏ మనసుతో వచ్చావో అది రాస్తాడు. మందిరానికి రావాలనుకున్నప్పుడు ఎంత ఆత్రుతగా వచ్చావో అది రాస్తాడు. పనిలేదా మాకు, పిల్లలు లేరా, తల్లు లేరా, బట్టలు ఉతుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ అక్కడ చెల్లవు. భూ సంబంధమైన మాటలు పరలోకంలో చెల్లవు. పర సంబంధమైన తలంపులు, పర సంబంధమైన ఆసక్తి మనం పరిగెత్తిచ్చేది అది రాస్తాడు, అది చెల్లుద్ది. ఇంకేది చెల్లదండి. మీకు ఎప్పుడు అర్థమవుద్దో అప్పుడే అర్థం కానివ్వండి. నేను అనుకోండి ఇప్పుడే అర్థమైతే మంచిదని, ఇప్పటికే అర్థమైంటే మంచిదని. నీ గుండెని ఒకసారి ఇట్ట కొట్టుకో, గట్టిగా ఒకసారి ఇట్ట కొట్టుకో, ఇట్ట కొట్టుకో. నీ గుండెని అడుగు చెప్పొద్దు ఈరోజు.
ఎంత ఆరాధించావు దేవుణ్ణి, గుండెల్లోంచి ఆరాధించిన ఆరాధన ఎంత, నటించిందెంత నీ గుండె చెప్పొద్ది. నీ మనస్సాక్షి నడు, ఎంత నిజంగా ఆరాధించిందెంత, అయ్యగా చూడగానే ఇట్టిట్ట కొట్టిందెంత, నటించిందెంత, జనాలు చూడాలని పాడిందెంత, జనాలు చూడాలని యాక్షన్ ఎంత, ప్రజలు చుట్టానికి కాదు దేవుడు చుట్టానికి, దేవుడు చుట్టానికి. ప్రభు కానుకలు వేసేటప్పుడు ఒక విధవరాలి కానుక రహస్య కానుకను చూశాడు. ఆమె అనుకోవచ్చు ఇంత ధనవంతులు ఉన్నారు ఇక్కడ, గొప్ప కానుకలు వేసేవాళ్ళు, రెండు కాసులు తీసుకుపోతున్నాను నవ్వుకుంటారేమో అనుకొని చాటుగా అట్లా వేసి ఉండొచ్చు కనుక పెట్టలో. కానీ ప్రభు దృష్టి ఎడిపోయిందంటే కరెక్ట్గా ఆమె చేతిలో రెండు కాసుల వైపే వెళ్ళింది. రెండు కాసుల వైపు వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైందా? మీకేమర్థమైందో నాకు తెలియదు. రెండు కాసులు వేయాలని అర్థమైంటుంది కదా, రెండు కాసులు కాదు, తనకు కలిగిందంతా దేవునికి సమర్పించిందని ప్రభు తేటగా చెప్పారు. తన జీవనమంతా అదే అదే సమర్పించింది. అది ఎంత ఇంత అంత అని కాదు, జీవనమంతా అంటే ఎంత అండి? ఒక్క విధవరాలుంది, తనకు ఒక కుమారుడు ఉన్నాడు, కరువు వచ్చింది, తట్టుకోలేకపోతున్నారు ఆకలికి, అప్పం చేసుకొని తిని చనిపోదాం అనుకుంది. అప్పుడు ప్రవక్త వచ్చారు. ప్రవక్త అంటున్నారు, మొదటగా చేసిన అప్పం నాకు తీసుకురా. కష్టాల్లో ఉండొచ్చు, మొదటగా చేసింది దైవ సేవకుడు చెప్తున్నాడు నాకు తీసుకురా. దేవుడు చెప్పడానికి నేను నిన్ను పోషిస్తా, దానికి రానివ్వ బాకండి అని చెప్పాను కదా, రానివ్వ బాకండి పిల్లల్ని అక్కడ ఆపేసేయండి, రే వెళ్ళి అడుగు చెప్పు, ముసాగర్ అడుగు చెప్పు. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే, డిస్టర్బ్ ఉండకూడదు. ప్రైస్ ది లార్డ్. ఓకేనా? మొదటి అప్పం దైవ సేవకుడు అభిషిక్తుడు ప్రవక్త చేతికిచ్చింది. ఆయన ప్రార్థన చేసి తీసుకొని తినేశాడు. ఆయన చెప్పాడు, అయ్యా ఆ ఇంటికి వెళ్ళు, నేను పోషిస్తుంది ఆమె, ఆమెకు ఆజ్ఞ ఇచ్చాను అన్నావు, వచ్చాను తినేశాను అని దేవునికి ఒక మాట చెప్పుండొచ్చు. వెంటనే దేవుడు ఆ పిండి బిస్కెట్తో తిని నూనె బుడ్డిని ఆశీర్వదించాడు. చాలు, ఒక గంట కొడతారు, అయింది తేపక గంట. మీరు కూర్చున్నారు బాబు, నేను నిలబడ్డాను, నా బాధ మీకు అర్థం కాదు. మీరంటారు అసలు మా బాధ నీకు అర్థమైతే కదా అని, మీ బాధ కూడా నాకు తెలుసు, అందుకే టైంకి రండి, టైంకి వెళ్ళిపోదాం. ప్రైస్తులు వాడు ప్రియులరా, దేవుడు ఆశీర్వదించాడు. మందిరానికి ఆలస్యంగా వస్తే ఆజీతమే, ఆతృతగా వస్తే ఆశీర్వాదమే. మీరు తయారుగండి అని చెప్పి పెనివిటి బజారు పోయి చర్చి టైంకి ఇంటికి వస్తాడు. నేను రావడం లేట్ అయింది అయ్యగారు, ఆమె పోవచ్చుగా, నీకెందుకు లేట్ అయింది, నీకెందుకు ఎందుకు లేట్, నేను నిర్లక్ష్యం, నిర్లక్ష్యం చేయకండి, ఇతరుల మీద నెపాలు పెట్టకండి, తప్పు నీది నీదే ఒప్పుకో, నువ్వే ఒప్పుకో, ఇతరుల మీద పెట్టకండి, నీది నువ్వు ఒప్పుకో, నేను సరి చేసుకో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనిషి మార్పు కోరుకుంటున్నాడు. మారితే చాలు కదా, ఇంకెందుకు పొద్దుకులు? ఆలస్యంగా మందిరానికి రావటం
ఆశీర్వాదానికి మూలం కాదు. ఆసక్తిగా మందిరానికి రావటం ఆశీర్వాదానికి మూలం. క్రైస్తలవాడు బయట ఎవరున్న లోపల రండి. వెళ్ళను ఒక్కరించు బాకు, వాళ్ళకి ఫైన్ కూడా వేయండి అవసరమైతే. ఆరాధించండి అంటే నాకే ఆయాసం అనిపించింది. ఆ దేవుడు ఎంత ఆయాసపడ్డాడో మీ ఆరాధన బట్టి. ఆరాధన హృదయపు గుండె లోతులోంచి బయటికి రావాలి. అది ఆరాధన, అది ఆరాధన. జీవజల నది ప్రవహించాలి, అది ఆరాధన. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అది ఆరాధన. వెయ్యి కోట్లకు అధిపతి అయినా మందిరం లోపలికి వచ్చి కూర్చోవాలి, వేల కోట్లకు అధిపతి అయినా వచ్చి కూర్చోవాలి మందిరంలో. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓ పాట పాడతారా? ఏం పాట పాడతారు? పాట పాడేవాళ్ళు కూడా వివేచనతో పాడాలి. పాట అందరు లేచి పడండి, నేను చెప్తాను ఆ పాట. రావద్దు దేవదమ్మ, బాబుంది దేవ ఎవరు పడతావా? కళ్ళు మూసుకొని అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించి ఆరాధించండి. లోపల రండి బ్రదర్, ప్లీజ్ కమ్. వదిలేసి ఆమేన్. మీరు చేతులు ఎత్తలే, కనీసం చేతులు ఎత్తలేదు, మీరు చేతులు ఎత్తలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప చాలయ్యా కరుణాకర. ఏం తోలనుకుంటున్నాం బాబు? మేము ప్రయాసపడే దేవుడు ఒక గుంపును సిద్ధపరిచాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయబాకండి. జీసస్ కలుముసుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను. పాట అయిపోయే వరకు ఈయన్నే ఉంటాను. మేము డౌట్ పడకండి, చూడకండి. నీ కృప చాలయ్యా కరుణాకర, నీ దయా చాలయ్యా దయాసాగర. నీ కృప చాలయ్యా కరుణాకర, నీ దయా చాలయ్యా దయాసాగర. నీ కృపను బలపరచేనయ్యా, నీ కృప చాలయ్యా కరుణాకర.
పరచేనయ్యా, నీ కృప చాలయ్యా కరుణాకర, నీ దయా చాలయ్యా దయాసాగర, నీ కృప చాలయ్యా కరుణాకర, నీ దయా చాలయ్యా దయాసాగర. చేతులెత్తి చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి, ఆత్మ హృదయంలోని చెప్పండి, ఆత్మతో సత్యంతో చెప్పండి. ఒకసారి కూర్చున్నాం. దయచేసి నవ్వుకోవాలంటే బయట ఇవ్వండి, లోపల నవ్వకండి, ఎవ్వరు నవ్వకండి. నవ్వే వాళ్ళు ఎవరిని ఉంటే బయట ఇవ్వండి, అది ఆగదనుకుంటే బయట ఇవ్వండి. నవ్వితేనే కొంచెం గ్యాస్ ఫ్రీ అయ్యింది అనుకుంటే బయట ఇవ్వండి. ఆడుకుంటే బాగుంటుందంటే బయట ఇవ్వండి. వాక్యం విని ఆశ్రమించబడతాంటే లోపల ఉండండి. ఉంటారా పోతారా? ముఖమాట గదిగా నిజం చెప్పండి. పర్వాలేదు, నేనేమనుకోను. ఉంటే సంతోషంగా వాక్యం వినాలి. పోతారా? పోండి.
పేతురు కానీ ఇట్లా అడిగారు ప్రభు, వాళ్ళు పోయారు మీరు కూడా పోతారా అని. అంటే అర్థమైందంటే ఎంతకన్నా శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన జీవితం నా దగ్గర కాక, అంటే నా నేను కాదు ప్రభు దగ్గర కాక ఉంటే పోండి అక్కడికి పోండి అన్నాడు. పేతురు అంటారు, నీవే నిత్య జీవ మాట్లాడగలవాడు దేవుని కుమారుడివి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ పోతామో, ఈ నిత్య జీవం ఇంకెక్కడ దొరుకుద్ది మాకు, వెళ్ళనే వెళ్ళమన్నారు. క్రైస్తలో రెండు చేతులు తెచ్చుకుంటే కూడా ఎత్తవచ్చు, ఏం కాదు. ఒంటికాలతో ఎవరైనా వచ్చారా? వచ్చి చూడండి. ఒక్క కన్నుతో వచ్చారు ఎవరైనా? గుడికి వచ్చిన వచ్చి చూడండి. ఒక చేతితో అన్నందినండి, చూద్దాం చూద్దాం. క్రైస్తలో నీ కృపా కరుణకే పాత్రుడనా యేసయ్యా, నీ కృపా కరుణకే పాత్రుడనా యేసయ్యా, నీ కృప నన్ను స్థిరపరచినయ్యా, ఆయన కృప నిన్ను నన్ను స్థిరపరచినది. అయితే ఇప్పుడుదా చెప్పిన ఒంటికాలతో గుడికి రండి అని, అయితే కాలు రెండు లేకుండా కట్టుకుని రండి. అర్థమైందంటే ఒక చేయి కాదు ఎత్తేది రెండు ఎత్తాలని. మీకు ఏది అర్థం కాలే, ఏదో కథ చెప్పాడు, కథ బాగుంది అనుకున్నారు, కానీ అది వాస్తవ జీవితంలో అనుకోలే మీరు. చూస్తాను ఆరాధన వరకు చూస్తాను, మీరు ఎట్లా నన్ను విడిచిపెట్టిపోరు, చేసిపెట్టిపోరు నాకు తెలుసు. ఇక నేను విడిచిపెట్టిపోతాను. మరి ఎందుకు ఎంతకాలం మీతో నేను పోరాడుతూ ఉండాలి? గొంతులు పోయేవరకు పాడాం మాట్లాడాం. మా మైక్ మేనేజరు నా గొంతు గుర్తుపట్టి సౌండ్ పెంచాడు, అదే పెడితే అట్లా కూర్చుంటాడు. నా డ్యూటీ చేస్తారనుకుంటాడు. డ్యూటీ అంటే అది కాదు, మగ్గం వేసే వాళ్ళు డ్యూటీ అంటే నిలబడటం కాదు, ఏడ తెగిపోతుందో ఏడ అతికి పెట్టాలో ఏం చే అది చూడాలి, అది డ్యూటీ. ఏ సృక్తించి సరే మీ అందరి పేర్లు గిన్నీస్ బుక్లో రాస్తే బాగుంటుంది, రాపిద్దాం. ఓకే, వాక్యం విందామా? అదా మరి ఎందుకు కూర్చున్నారు, పొమ్మన్న కదా ఎందుకు కూర్చు, వాక్యం వినకపోతే ఎందుకు? సరే ఓకే, ఆమెన్. ఇప్పటిదాకా తిట్టాను కదా మిమ్మల్ని, అదా నేను అనుకుంటాను తిట్టలేదని. అమ్మ ఇప్పుడు అది ఇటు తిట్టలేదంటావా? నేను మిమ్మల్ని తిట్టలేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మీ మీద ప్రేమ చూపించాను. వాక్యం ఎదగలన ఆసక్తే, కానీ చర్చలో పిలుచుకొచ్చి తిట్టడం ఎందుకు మిమ్మల్ని? ఓకే, మీకు ఒక మంచి మాట చెప్తాను బైబిల్లోంచి, బైబిల్ అంతా మంచిదే. మీరు ఒక విషయం చెప్పండి, వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? ఏ రోజు మంచిది? మిగతా రోజులు మంచి కావా? మంచిది అని బైబిల్లో రాస్తుంది. మీరు చదవరు అర్థం కాదు, చదవండి ఇప్పుడు కాదు, ఆది కన్నా ఒకటి అధ్యాయం చదవండి, రెండు అధ్యాయం చదవండి. మొదటి సోమవారం మంచిది అన్నాడా? మంచిది అన్నాడా? రెండవ రోజుని మంచిది అన్నాడా? అన్నడంలో బైబిల్ చదువుకోండి తెలిసిపోద్ది. మంచిది, అన్ని దినములు మంచివి. నెలకి ఎన్ని రోజులండి? నెలకి ఎన్ని రోజులు? నాకు నన్ను ఇంకా దారి తప్పిస్తున్నారు మీరే. 30 రోజులు ఏది మంచిది? అన్ని మంచివే. ఏ సంఖ్య మంచిది? 7 ఏడిచినట్టు ఉంటుంది అంటారు, అట్లే ఉంటుందా? ఎందుకు అనుకోవాలి అట్లా? 7 అనేది
ప్రభువు విశ్రాంతి దినం అది. ఆరు దినం సృష్టి చేశాడు, ఏడు దినం విశ్రమించాడు. అది మంచిది, అది మంచిది. నీ చేతులు లేకపోతే నాకేం సంబంధం? నాకు రోజు గట్టిగా ప్రాణం చేస్తాను, స్తోత్రం. వీడి చేతులు లేవకుండా ఉండను కాక, పిచ్చి పని చేయకండి, జోక్ కాదు, సీరియస్గా ప్రేమతో మందలిస్తున్నాను కానీ చేతులు ఎత్తాలి. ఆమెన్. అరే చెప్పింది నీకు వినపడలే, వినపడిందా? ఆమెన్. సరే, ఆది కాండం 37వ అధ్యాయంలో ఒక మాట, ఇరవై నాలుగో వచనం ఒక మాట. అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోశారు. అతడు ఎవరంటే యోసేపు. గుంటలో పడత్రోసింది ఎవరంటే సొంత అన్నయ్యలే. ఇంకా నన్ను చూడండి, బైబిల్లో చూడబోకండి, నేను చెప్తాను వాక్యం అంతా జాగ్రత్తగా వింటే చాలు. నేను చెప్పింది అట్లుందో లేదో మీరు బైబిల్ ఇంటి పోయి చదువుకోవచ్చు, ఓకేనా? ఇంకా బైబిల్లో అటు టైం వేస్ట్ చేయకండి. అతన్ని పట్టుకొని ఓ గుంటలో పడత్రోశారు. గుంటలో ఏ కారణం చేత, ఏ తప్పిదం చేశాడు తమ్ముడు? తమ్ముడు ఏ తప్పు చేసి గుంటలో పడద్రోశారు? అసలు ఇతడి తప్పేంటి, అన్నయ్య లేక ఉద్దేశం ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూద్దాం. మా దేవుడు అతనికి తోడై ఉన్నాడా? ఇంతమంది అన్నయ్యలు ఒకటిగా ఉంటే దేవుడు ఇంతమంది పక్షాన ఉన్నాడా? ఒకరి పక్షాన ఉన్నాడా? యోసేపు పక్షాన. ఇవన్నీ వివేచించి బైబిల్లో చదువుకుందాం, నేర్చుకుందాం. యోసేపుని గురించి చెప్పడానికి ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఇది కొంత భాగం మాటకు మీ తను మాట్లాడతాను. యోసేపు ఒకరోజు ఒక కలగన్నాడు. కల, ఆ కలలో సూర్యుడు చంద్రుడు ఒక పనకి సాగిల పడుతున్నాయి. ఇది పన, పన అంటే ఇప్పుడు తెలియదు ఇప్పటి వాళ్ళకి. ఎంతమంది తెలిసిన పన అంటే? పన, పన అంటే తెలియదా మీకు? రై, పన అంటే తెలియదు నాన్న, పన. అయ్యో ఆయన తెలిసింది. అరే ఇంకెంతమంది తెలుసు పన అంటే? ఎంతమంది తెలిసింది పన? ఒరే బాబు, మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియం బళ్ళు వేయాలి, చదువుకొని వచ్చినాక చెప్తారు సమాధానం. పన అంటే తెలీదా అమ్మా? ఓరే నాయన, వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యవసాయం నాకు సిగ్గు అనిపిస్తుంది, నాకు తెలీదంటే. తర్వాత వ్యవసాయ కూలికి పోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యవసాయ కూలికి పోయేవాళ్ళు. ఒకప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారా? కష్టం. పని అంటే ఏంటి నువ్వు చెప్పు నాయన. పనులు మహా కుప్పెట్టు పెడతారు అనేది వేరు. పన అంటే ఏంటంటే వరి కోసాక అట్లా పడుకోబెడతారు, కోసుకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోతారు. రేపు ఎల్లుండి వచ్చి అంత అయ్యాక మళ్ళీ అంత చేసి కట్టకడతారా? ఎక్కడెక్కడ తొక్కి వడ్లెత్తుకుంటారా? ఆ కట్టనే పని అంటారు. ఈ పనులన్నీ మోసుకొని పోయి ఇట్లా నిలబెట్టి మిగతా పనులన్నీ మోసుకొచ్చినని ఇటు సపోర్ట్ ఇచ్చి రౌండ్గా పెట్టి పెద్ద కళ్ళం అయితే ఎడ్లతోనో ట్రాక్టర్తోనో ఇప్పుడు తొక్కిస్తారు. పని అంటే కట్ట కట్టింది ఉంటుంది, అదేనా? గడ్డ, గడ్డనే కాకండి, గడ్డి వేరు, గడ్డి మోపు వేరు, పన వేరు.
గడ్డి కూడా కట్టలు కడతాం. అది వేరు, పన వేరు, బిగు వేరు. బిగు అంటే తెలుసా? బిగు అంటే అంత ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి. ఇంకేం తెలుస్తుంది మనకి? ఒక పన ఇట్లా ఉంది అంటే వరిసేను కోసాక మళ్ళీ వచ్చి అన్ని ఇంత కలిపి ఒక కట్ట కడతారు. దాన్ని ఏమంటారంటే పన. పడుగు వేరు, మళ్ళా పన పన వరకే ఆగాలి. పడుగు పెట్టుడు, తొక్కిచ్చుడు, కలందులుపుడు ఇవన్నీ వేరే, గడ్డెదురుడు ఇవన్నీ వేరే. పన ఒకటే ఈరోజు మాట్లాడుకున్నది. ఈ పన, ఈ పన ఏంటి అంటే యోసేపు అనే వ్యక్తి. ఇది చెప్పండి రా, ఇది యోసేపు. ఇంకా పనలు ఉన్నాయి, అవచ్చు వీటికి సాగిలు పడుతున్నాయి, సాగిలు పడుతున్నాయి. అన్ని సాగిలు పడుతున్నాయి. నన్ను చూడండి, అటు చూడకండి. అన్ని సాగిలు పడుతున్నాయి. సూర్యుడు చంద్రుడు కూడా వచ్చి సాగిలు పడ్డాయి. ఇది కళ. పొద్దున్న వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న నాన్న నాకు ఒక కళ వచ్చింది రాత్రి. ఆ కళలో సూర్యుడు చంద్రుడు వచ్చి నా పనికి సాగిలు పడుతున్నాయి, మిగతా పనులన్నీ కూడా నా పనికి సాగిలు పడుతున్నాయి అని చెప్పాడు. అది కళ, అంతే కళ. అది వాళ్ళకి గిట్టలే, నచ్చలే. తండ్రి ఏమన్నాడంటే, మీ అమ్మ, నేను, నీ సహోదరులు నీకు సాగిల పడతామా, ఏం కలలుగుంటున్నావు అన్నాడు. అన్నదా అన్నలు ఉన్నారు చూసారా, వాళ్ళు మేము నీకు సాగిల పడాలా, ఇదా నీవు కళ అని కోపడ్డారు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అన్నలకి తమ్ముడి మీద కోపం, తండ్రికేమో ప్రేమ ఉంది. కానీ ఈ మాట గుర్తుపెట్టుకున్నాడు, ఒకవేళ నెరవేరుద్దేమో, ఇతని ప్రవర్తన అంతా వేరుగా ఉంది, ఇతని మాటలు వేరుగా ఉన్నాయి, ఒకవేళ దేవుడు అది నెరవేరిస్తే చెప్పలేము. ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. మరియమ్మ ఒక మాట గుర్తుపెట్టుకుంది, ఇతడు ఏమవుతాడని ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ప్రవక్త ప్రవచిస్తాడు కదా, ఆ ప్రవచనాన్ని గుర్తుపెట్టుకుంది. ఆమె గుండెల్లోంచి కత్తి దూసుకుపోయింది. అటువంటి వేదనకరమైన విషయం. యోసేపు విషయంలో తండ్రి కోపడ్డాడు, వదిలేశాడు. అన్నలు మాత్రం వదిలేలే. ఒకసారి బెత్లెహేమ్ నుంచి వాళ్ళు గొర్రెలు గాయడానికి వెళ్ళారు. అన్నలందరూ తండ్రి తమ్ముని పిలిచి, తమ్ముని పిలిచి, మీ అన్నలు చూసిరా, సమాచారం తీసుకురా, ఎట్లున్నారో, ఎవరికేం జరిగిందో, గొర్రెలు ఎట్లున్నాయో, అన్నయ్యలు ఎట్లు చూసిరా అని చెప్పి అన్ని వస్తువులు మూట కట్టించి పంపించాడు. వాళ్ళు ఉన్న స్థలం ఈ యెరూషలేం బయలుదేరిన స్థలం నుంచి 80 కిలోమీటర్ల దూరం. 80 కిలోమీటర్ల దూరం గాడిద మీదనో నడుచుకుంటానో ఏదో ఒకలాగా వెళ్ళాడు, ఏదో ఒక విధంగా వెళ్ళాడు. దారిలో అందరిని అడుక్కుంటూ 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 వెళ్ళాడు. మా అన్నయ్యలు కనపడ్డారా, మా అన్నయ్యలు కనపడ్డారా. వెళ్తే ఎవరో చెప్పారు, అదిగో పలానా చోటుకు పోతాం అనగా విన్నాం, ఒకవేళ వెళ్ళుండొచ్చు, పోయి వెతుక్కు అన్నారు. వెళ్ళాడు, వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ఇతను చూసి అంటున్నారు, కళలు కనేవాడు వస్తున్నాడు అని అపహాస్యం చేస్తారు, అపహాస్యం చేశారు, అపహాస్యం చేశారు. రాగానే తమ్ముడు వస్తువులను తీసుకుని అక్కడ పెట్టారు. ఒక దురాలోచన చేశారు, వీడి కళట నెరవేరుద్దొచ్చు వద్దాం అని ఇతను చంపేసేయాలనుకున్నారు, చంపుదాం. అందరూ ఓకే ఓకే అనుకున్నారు. ఒకడన్నాడు, మనం చంపితే ఏమొచ్చుద్ది,
ఆ గుంటలో పడేద్దాం, బయటికి రాలేడు కదా ఇంకెందుకు, అట్లా ఉండి ఉండి చచ్చిపోతాడు, మన చేతులతో చంపడం ఎందుకు అని అంటే ఆ మాట అందరికీ నచ్చి అందరు ఏమన్నారంటే ఓకే గుంటలేద్దామని గుంటలేస్తారు. ఆ గుంటలు తోసేస్తారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? కాలేదా? గుంటలో ఏం చేస్తారు? పడద్రోస్తారు. ఇట్లా పడేస్తారు, పడద్రోస్తారు. బాయిల కాడ ఈత పోతే కొత్తలు నేర్చుకునేటప్పుడు ఇట్లా ఊగుతూ ఉంటారు. పైడు పైన ఉన్నాడు, నీళ్ళలో దూకాలని ఎంతసేపుడు దూకాడు, ఇంకొని దూకనీడు, వెనకోడు చూసి చూసి నెట్టు పడేస్తాడు. అంతే చచ్చినట్టు దూక్కొని ఈదుకొని వస్తాడు. కరెక్టా? అట్లా తోసేశారు. కానీ ఆ గుంట నీళ్లు లేవు, ఒట్టిగా ఉంది, అడుగులో బండలతో రాళ్ళతో ఎండిపోయింది, లేకపోతే చెట్లు మొలసో ఎట్లా ఉంది. తోసేసి పోతే తర్వాత మళ్ళీ వచ్చి చూసి, వీళ్ళు ఇట్ట వదిలితే ఏం లాభం, ఇంకో అన్నయ్య ఇట్ట వదిలిపెడితే చచ్చిపోతే ఏం లాభం, అది ఇస్మాయిలీలు వెళ్తున్నారు కదా, వాళ్ళకి అమ్ముదాం, డబ్బులు వస్తాయి, తలాక్ కాసిన పంచుకుందాం, ఇట్ట వదిలేసిపోతే ఏం లాభం, చచ్చిపోతాడు ఎండిపోతాడు అయిపోతాడు, దానికి ఇంత లాభం ఉంటుంది కదా అన్నాడు. అతను చావొద్దనే కోరికతో అన్నాడు, తమ్ముడు చావొద్దనే ఆశ. సర్లేరా ఇది కూడా బాగుందని అమ్మేశారు, ఆ గుంట నుంచి తీసి అమ్మేశారు. నాకు మాట చెప్తాను, గుంటలో ఉన్న యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ప్రైజ్ ద లార్డ్. గుంటలో ఉన్న యోసేపుకి తోడుగా ఉన్నాడు. నీవు కూడా ఒక గుంటలో ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎప్పుడు మర్చిపోదు. యేసు ఒకసారి చేయబట్టుకుంటే ఎన్నడూ చేయబడిచిపెట్టాడు. విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను, విడువడు యే ఆమెన్. మీ చప్పట్లు నా పాట నెనికి నెట్టినాయి. రైట్, పట్టుకొని గుంటలో పడేస్తే దేవుడు కూడా గుంటలో ఉన్నాడా అని అడిగితే దేవుడు గుంటలో ఉన్నాడు. తన ప్రాణం మనకు ఇష్టుడు యోసేపు, తను ప్రేమించినవాడు, తనకు చాలా ముద్దు బిడ్డ, ఆ ముద్దు బిడ్డ గుంటలో ఉంటే దేవుడు పరలోకాన్ని చూసి సంతోషపడేవాడు కాడు. ఆమేన్. సంతోషపడేవాడు కాడు. నువ్వు అటువంటి ఒక గుంటలో ఉండొచ్చు, అటువంటి ఒక స్థితిలో ఉండొచ్చు, దేవుడు చూసి నిన్ను చూసి ఆనందపడట్లేడు. దేవుడు అందులోకి తోసి పడేయగానే దూతలు ఆజ్ఞాపించాడు చేతులతో ఎత్తుకోమని. దూతలు ఎత్తి పట్టుకున్నారు. లేకపోతే కక్షతో వేసిన గుంట కదా, మోకాళ్ళతో నడువులతో ఉంటుందా, ఏమన్నా బాగానే ఉంటుంది. ఇజ్రాయెల్లో పోయి చూస్తే అన్ని పెద్ద పెద్ద లోయలే, ఆంచి పడితే మనిషి మిగలలేక అట్లుంటాయి. అట్లా రోడ్లో ప్రయాణం చేస్తుంటే ఇట్లా ఇట్లా వణికిపోతాం. అట్లాంటి లోయలు, అట్లాంటి కొండలు అట్లుంటాయి. అందులో పడేస్తే నీళ్లు లేవని రాశాడా? ఎందుకు రాశాడు? చిన్న గుంట అయితే అవసరం లేదు రాసేది, బావి కన్నా లోతుండొచ్చు, అది ఎంతైనా ఉండొచ్చు, అగాధం ఉండొచ్చు. ఏదైనా ఒక గుంటలో అతన్ని తోసేస్తే అతని కాలు విరగలేదు, చేయి విరగలేదు, తల కూడా పగలలేదు. ఎందుకంటే అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ లేవు కదా, ఏది పగలలేదు, ఏది విరగలేదు. దేవుడు అట్లా ఎత్తిపట్టుకున్నాడు యోసేపుని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆ గుంటలోకి పోయి యోసేపు మూలుగుతుంటే ఏంటి నా పరిస్థితులు అయింది, కళ నాకు దర్శనం అది కదా,
ఆ దర్శనం ఇట్లా పూర్తవుతుందా? కాదు కదా. ప్రభువా నీ చిత్తం ఏంటని యోసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చేమో యోసేపుని ఇట్లా హత్తుకున్నాడు. అది దేవుని ప్రేమ, ప్రేమ అది. దేవుని ప్రేమ అండి. దేవుడు ప్రేమించేవాడు, ఆయన ప్రేమకి కొలతలే లేవు. అరే గుంటలో ఉంటే దేవుడు పోయి ఆయనని ఇట్లా పట్టుకొని ఇట్లా పాడుకుంటూ ఉండొచ్చేమనుకుంటా. తోడు లేరు, నీడ లేరు, ఎవరు లేరు, అనాథనం, లేకపోతే అందరూ వదిలిపెట్టారు అని అనుకుంటున్నాడో ఏమో తెలియదు. ఆయన అనుకున్నాడో లేదో కానీ మీలో చాలామంది అట్లా అనుకుంటారు, ఒంటరిని అయిపోయాను, నాకు ముందుగా ఏముంది, నన్ను ఎవరు చూస్తారు, ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతూ ఉంటాయి. నేను ఆదుకునేవాడు నీ దేవుడే, ఆయన విడిచిపెట్టేవాడు కాడు. వాళ్ళకు ఉద్యోగం ఉంది, నాకు లేదు, నేను ఎట్లా బ్రతకాలి? ఉద్యోగం ఎందుకు బ్రతకడానికి? డబ్బు ఎందుకు బ్రతకడానికి? సమస్త సంపదకు మించిన కృప, ఐశ్వర్యం, జ్ఞానం, ఆశీర్వాదం, ఆహారం అన్నీ మన ప్రభువులోనే ఉన్నాయి. యోసేపుని దేవుడు ప్రేమించాడు, నిన్ను దేవుడు ప్రేమించాడు. గుంటలో పడిన యోసేపు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అన్నలేమో ఇట్లా ఇట్లా దోసిపడేశారు, ఇట్లా వేశారు. కానీ దేవుడేమో అతన్ని హత్తుకొని ప్రేమించాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఇట్లా కౌగులించుకొని మెడ మీద వేసుకొని ముద్దు పెట్టుకొని ఇంట్లో చేర్చుకున్నాడు. ఒక్క శరీర సంబంధమైన తండ్రి ఆడ చేర్చుకుంటే ఆత్మ సంబంధుడైన దేవుడు తనకిష్టడు, తన ముద్దు బిడ్డ, తన అట్లా గోతులు పడి ఉంటే ఒంటరి గోతులు పెడతాడా? అట్లా మీరు కనలగంటారా? అందుకని మన నోట్లో ఏది పలకొద్దంటే ఎవరూ లేరు అనే మాట పలకొద్దు. ఎవరు అనేది మనుషుల మీద నింద పెట్టద్దు. దేవుడు ఉన్నాడు, నాకు ప్రభు ఉన్నారు, నా ఆదరించువాడు ఆయనే. వాగ్దానాలు, వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. గాలివాన చేత కొట్టబడుచున్న దాన నీలాంజనములతో నిన్ను కట్టుదును, నీలములతో నీకు పునాదులు వేసేదను. ఆమేన్. కొట్టు కొట్టు కొట్టు. పంట కుప్ప నుండి దీనులను దేవుడు ఎంత పైకి, ఎంత పైకి? మనకేమో ఎంత పైకి అంటే కొలతలు వేసుకుంటాం, ఇంత పైకి, అంత పైకి, అంత పైకి, వాళ్ళంత పైకి, వీళ్ళంత కిందికి. దేవుడేమో ఆకాశమైన సింహాసనం, భూమి పాదపీఠం. అంత పెద్ద దేవుడు కదా, ఆయన దృష్టిలో ఆయన చేత్తో పైకి లేపితే అది ఎంత ఎత్తు లేపుతాడు ఎవరికి కూడా తెలుసుద్దా? తెలియదండి. గుంటలో ఉన్న యేసుని దేవుడు ప్రేమించాడు. గుంటలోంచి తీసుకొని సరాసరి ఎక్కడికి వెళ్ళారు? గుంటలో తీసి ఎక్కడికి వెళ్ళారు? అయ్యయ్యో, ఇస్మాయిలీలుగా ఉన్నారు కదా, అక్కడ పోయారు ఫరో ఈజిప్ట్కి పోయి అక్కడ అమ్ముకున్నాడు. రాజదేహ సంరక్షకుల అధిపతికి అమ్ముకొనేశాడు. అక్కడి నుంచి ఆయన జీవితం అనేక మజిలీలుగా లేక అనేక మెట్లుగా మారుతూ వచ్చింది. కలలుగనేవాడు, గుర్తుపెట్టుకోండి, కలలు గంటాడతాడు. దర్శనం ఉన్నవాడు, గుడ్డివాడు కాడు. అక్కడ వెళ్ళాక అక్కడొక ఘోరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ సమస్య ఏంటంటే, ఆ సమస్యల వల్ల ఆయనకు జరిగింది ఏంటంటే, చెరసాల్లో వేశారు, జైల్లో పెట్టారు. ఒక నేరాన్ని పెట్టి జైల్లో పెట్టారు. రాజు కోపం వచ్చింది, జైల్లో పెట్టాడు. అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడో మీరు చెప్పండి. ఇస్రాయేల్లో దేవుడు చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు
ఇస్రాయేల్ దేవుడు ఇస్రాయేల్లో ఉండవలసిన ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఇస్రాయేల్ మాత్రం కుమారులు కోడళ్ళు మనవలు పెట్టుకొని అక్కడ బ్రతుకుతున్నాడు. యోసేపుతోటే దేవుడు కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. యోసేపుతోటే దేవుడు వెళ్ళిపోయాడు. ఈరోజు యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు శ్రమ అనుభవిస్తున్నాడు. యోసేపు నింద అనుభవిస్తున్నాడు. యోసేపు బాధ అనుభవిస్తున్నాడు. దేవుడు కూడా యోసేపుతోటే ఉన్నాడు. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు అనుకోబాకు ఎప్పుడు కూడా నువ్వు ఒక సమస్యల చెరలో ఉండొచ్చు, శోధన శ్రమలో చెరలో ఉండొచ్చు, ఇరుకు గుంటల్లో ఉండొచ్చు, నీళ్లు లేని గోతులో పడి ఉండొచ్చు, కాళ్ళు చేతులు విరగాల్సిన పరిస్థితుల్లో దేవుడు కాపాడి ఉండొచ్చు నీ జీవితాన్ని. నేను ఎన్నడు విడవడు, ఎడబాయడు. ఏం చేస్తాడు తెలుసు? ఆయన ఇట్లా హత్తుకొని ప్రేమించి నిన్ను ఆయన కౌగిట్లో చేర్చుకుంటే ఆ మహిమ ఎంత గొప్పదో. మొన్న అన్నగారు చెప్పారు కదా, బానిసగా వెళ్ళినవాడు బాస అయిండంట. భలే అనిపించింది. బానిసగా పోయాడండి, జైల్లోకి పోయాడు. చెరసాల్లోంచి డైరెక్ట్గా దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ సింహాసనంలో కూర్చోబెట్టాడు. చెర నుండి సింహాసనం, బానిస నుండి బాస్. ఇంకేం కావాలి? కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట అంటాడు. కొద్ది కాలం శ్రమలు, ఆ తర్వాత వచ్చే విజయం అది ఘన విజయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది ఘన విజయం. ముప్పై తొమ్మిదో అధ్యాయము 21వ వచనంలో చదువుదాం. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. అయితే యెహోవా అతనికి తోడైయుండని గనుక యోసేపుకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు యోసేపు? మరి చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవాడికి తోడై ఉండటం ఏంటి? బయట వాగ్దానం పొందిన ఇస్రాయేల్కి విడిచిపెట్టిపోవటం ఏంది? అసలైన వారసుడు ఇతడు. క్రియల మూలంగా, ప్రార్థన మూలంగా దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. చక్కెను గురించిన భాగంలో అతను వచ్చిన మార్పును బట్టి ప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇతడు నిజంగా ఇతడు అబ్రాహాము కుమారుడే. దేన్ని బట్టి చెప్పాడు? అబ్రాహాము సంతానానికి ఇతనికి సంబంధం లేదు. అబ్రాహాము వేరు, ఇతను కేవలము మార్పు చెందిన మనుష్యుడు. ఆమేన్. ఇతనిలో వచ్చిన మార్పు ఎటువంటి మార్పు అంటే అబ్రహాము లాంటి మార్పు. అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? అబ్రహాము లాంటి మార్పు చెందినవాడు అబ్రహాం కుమారుడు అవుతాడు. మనం కూడా క్రియలను బట్టి వాళ్ళ పిల్లలు అవుతాం. మనం కడుపులో పుట్టినంత మాత్రం కాదు, పెంచుకున్నంత మాత్రం కాదు. దేవుడు ఒకరికి తోడై ఉంటేనే అతనిలో మార్పును బట్టే దేవుడు బిరుదులిస్తాడు. యోసేపుకి దేవుడు తోడై చెరసాల్లో ఉండి తోడై ఉన్నాడు. చెరసాల్లో నుండి ఆశ్చర్యం కలదా? ప్రభు స్తోత్రం కలనుగాక. నీవు కూడా శ్రమల చెరసాల్లోనో, శోధన చెరలోనో, ఇబ్బందుల చెరలోనో ఉండి ఉండొచ్చు. ఇటువంటి చెరలో ఉన్నప్పుడు గుర్తుంచుకో, దేవుడు యోసేపుకు తోడైన దేవుడు, నీకు కూడా తోడై ఉన్నాడు. చెరసాల యోసేపుకి తోడేయండి, చెరసాల అధిపతికి
రాజేమో నేరస్తుడని ఉగ్రుడై చెరసాల్లో వేస్తే రాజు ఉగ్రుడైతే చెరసాల అధిపతి ఏమో అతని మీద కనికర పడుతున్నాడు. ఎందుకంటే యోసేపు యెహోవా యోసేపుకి తోడయండి, ఆ చెరసాల నాయకుని యొక్క మనసు యోసేపు మీద ఉంచాడు. ఇక యో చెరసాల మొత్తం ఏం జరిగినా ఏం చేసినా ఖైదీలు ఏ పని చేయాలో వాళ్ళకి ఏ అన్నం వడ్డించాలో ఏది చూడాలో ఏ బట్టలు ఇవ్వాలో అవన్నీ కూడా యోసేపుకి తెలవకుండా ఏ లెక్క అక్కడ జరగకూడదు. ఇక చెరసాల అధిపతి ఓన్లట కూర్చున్నాడు ఆఫీసులో, ఈయన మొత్తం పనుల బాధ్యత అంతా ఆయనకి. ఖైదీలాగా లేడు, ఈయన ఒక చెరసాల అధిపతిలాగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు పోయే ప్రతి చోట, నువ్వు నీ గుడారం వేసే ప్రతి చోట నీకు తోడైండేవాడు నీ దేవుడే. హృదయాన్ని మాత్రం కలవరపడనియద్దు, మనం కలవరపడనియద్దు, స్థిరమైన విశ్వాసంలో ఉండండి. ప్రభు తోడుగా ఉన్నారు మనకి, ప్రభు అన్నడు కూడా విడిచిపెట్టాడు. యోసేపుకి దేవుడు యెహోవా యోసేపుకి తోడై ఉండి. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుడు తోడ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళే అల్లాడిపోతున్నారు అక్కడ. ఎవరు? ఇస్రాయేలు, ఆయన కుమారులు, మిగతా అన్నలు, అమ్మిన వాళ్ళు, గుండెలను నెట్టిన వాళ్ళు, వీళ్ళంతా కూడా తమ్ముడు ఏడుస్తుంటే, అరే అన్నలారా నేనేం చేశాను, నన్ను ఎందుకు గుంటలు వేస్తారు, నాన్న ఏడుస్తాడు, నేను లేకపోతే గుండె పగిలిపోతాడు అని ఎంత చెప్పినా హృదయం అంతా కరిగి కన్నీళ్ళతో కన్నీళ్ళు కాచి అన్నలకు చెప్పుకున్నా కూడా వాళ్ళు వినకుండా, కనికరం పడకుండా తోసిపడేస్తారు. నువ్వు చావాలరా, నువ్వు బతుకుంటే మమ్మల్ని మేము మాకు పేరు రాదు, నువ్వు చచ్చిపోతేనే మాకు పేరు ఉంటుంది, నువ్వు చావాలరా అన్నారు. అయ్యా అనలారా నేనేం తప్పు చేశానని ఆ చిన్నవాడు గోతులో నెట్టుకొని వెళ్తున్నప్పుడు కానీ, గోతులో పడిపోయిన తర్వాత కానీ అనలారా మన నాన్న ఏడుస్తాడు, అమ్మ ఏడ్చుద్ది, ముసలితనంలో ఉన్నారు వాళ్ళు, నన్ను ఎందుకు చెప్తారో చెప్పండి, నేనేం తప్పు చేశాను అని అంటే సమాధానం ఏం లేదు. అక్కడ ఒకటి ఏంటంటే, ఈర్ష, ద్వేషం, పేరు రావాలి మాకు. పేరెందుకు బాబు నీకు? ఎందుకు నీకు పేరు? నీ పేరును దేవుడే ప్రఖ్యాతి కలగజేస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అది నీకు పేరు తెచ్చిపెట్టదా? నీ పేరు కొరకు నీ సొంత తమ్ముని చంపుతావా? నీ పేరు కొరకు, నీ ఘనత కొరకు నీ సొంత తమ్ముని చంపేస్తారా? కరువు వచ్చింది, దానివల్ల కరువు వచ్చింది దేశంలో. యోసేపు ఏలుతున్నాడు, సమృద్ధిగా ఉంది, అంతా యోసేపు చేతిలో ఉంది. ఇప్పుడు యోసేపు అక్కడ బాస్, యోసేపు ఏలుతున్నాడు అక్కడ. కానీ యోసేపు అని తెలియదు, ఆహారం ఉందని తెలుసు, ఆహారం ఉందని మాత్రమే తెలుసు. అక్కడ ఏలేదు యోసేపు అని వీళ్ళకి తెలియదు. మీకు మాట చెప్తాను, ఆహారం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎద్దులున్న చోట గాది ఎందు ధాన్యం ఉంటుంది. గాది అంటే తెలుసా? ఎంతమంది తెలుసండి? గాదే అంటే బాబు ఏది, మీరు పైకి ఎత్తను పొడుగ్గా. 1 2 తెలుసా నీకు? ఓహే బాబు కండ్లద్దాల అబ్బాయి. గాదే మన ఎందుకు ఎత్తును? నీకు తెలుసా ఏంది అది? ఏది మీరు ఎత్తండి చెప్పండి. ధాన్యం నిలవ గాదే అంతేనా? అప్పట్లో నా చిన్నప్పుడు గర్స్ అంటారు, ఈ ఈత కొమ్మలతోటి ఈత గుమ్ములు గాదలు ఇవన్నీ అల్లి ఎంతో పెద్దగా వెళ్ళేవాళ్ళు. అన్నీ ఒడ్లు స్టాక్ పోస్ అది గాదే అంతేనా? ఎద్దులున్న చోటే ధాన్యం ఉంటుంది,
మరి అక్కడ ధాన్యం ఉంది, ఒకటే ఎద్దు, ఒక్కడే, ఎవరు లేరు, నానే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు నీ అనే వాళ్ళు నీకు కావాలా ఏంటో మధ్యలో అప్పటి నుంచి లేదా సౌండ్. ఒకటే ఎద్దు అక్కడే నీట్లున్నాయి. ఆశీర్వాదం ఏది, 10 మంది ఉంటే కాదు, ఒంటరైన వాడు 10 వందలు అవుతాడు. ఆమేన్. నాకు ఒక మాట నాతో మాట్లాడుతూ ఉండేది బైబిల్ నుంచి. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక మాట నాతో మాట్లాడుతూ ఉండేది ఎప్పుడు, అది నాకు అర్థం కాదు కానీ నిన్న మరి నాకు అర్థం అవుతుంది. హృదయంతో మాట్లాడుతుండేది, తలంపులతో మాట్లాడుతుండేది. ఆ మాట ఏంటంటే, మా పాస్టర్ గారు ఒక పాట పాడేవాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు, బలమైన టీజన, బలమైన టీజన గును అని పాట పాడితే బలం అనిపించేది. ఎన్నిక లేనివాడు బలమైన టీజన అవుతాడు, ఒంటరైన వాడు 10 వందలు అవుతాడు, వారిలో ఒకడు వారి మీదకి ఒకరు ఒక త్రోవను వచ్చి 7 త్రోవలు పారిపోతారు, ఒకడు 10 మందిని తరుగుతాడు, 1000 మందిని తరుగుతాడు. ఇప్పుడు తరవట్లేరా, ఇప్పుడు తరవట్లేరా, మీకు అర్థం కాదు, ఇప్పుడు తరవట్లేరు. ఆ మాట నాతో ఎప్పుడు నాతో నాకు తెలియదు కానీ నా హృదయంతో మాట్లాడుతుండేది. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, బలమైన టీ జనమగును, లెమ్ము తేజర్లు మునీకు వెలుగు వచ్చి యున్నా అనే మాట యెషయా గ్రంథంలో మాట నాతో ఎక్కడో మాట్లాడు, హృదయంలోనా, నా ఆత్మలోనా, అంతరుల్లోనా, నా గుండెల్లోనా, నాకు అర్థం కాలే, ఎప్పటికీ అర్థం కాదు. కానీ ఆ మాట నాతో పోరాడుతూ ఉండేది ఎప్పుడు. మన సభలు పెడితే చూశాను, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందల. అర్థమైందండి? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నన్ను బొమ్మన్నప్పుడు ఈ ఊరిలో ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అయ్యాడు ఒకడు? మీకు అర్థం కదా. మన పండుగలు ఎంతమంది ఉన్నారు? ఇస్తమంది ఉన్నారు. తృప్తి పడ్డాం పండుగల ప్రజలను చూసి. ఇంకా చాలామంది వెళ్ళి సంఘాలు పెట్టి నడిపిస్తున్నారు. ఆ లెక్క వేరే. మళ్ళీ ఇక్కడ ఉన్న లెక్కే నేను చెప్పాను, మీకు కనపడింది చెప్పాను. దేవుడు నువ్వు ఒంటరిగా ఉంటే, ఒంటరిగా ప్రార్థన చేస్తే నువ్వు 10 వందలయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎన్నిక లేని నిన్ను బలమైనట్టు జనముగా చేస్తాడు. ఆమేన్. ఒక ఆయన అంటాడు కదా బైబిల్లో, నేను ఏ పాటు పాడను, నేను కనిష్ఠుడను, నా గోత్రం ఏ పాడిది అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, అయితే ఏంది, అయితే ఏంది, ఆ మాట చూడండి ఎంత శక్తి ఉందో, పవర్. అయితే ఏంది, నేను పంపువాడను నేనే కదా, అరే నా గోత్రం ఏంది, నా కుటుంబం ఏంది, నేనేంది కనిష్ఠుని, అయితే నేను పంపి నేను పంపువాడను. ఎస్, సృష్టికర్త దేవుడు పంపుతున్నాడు. ఆమేన్. ఇంకో మాట యిర్మీయా కూడా ఇట్లనే మాట్లాడుతుంటే, ఇంకోసారట మాట్లాడబాక యిర్మీయా, చిన్నోన్ని నా మాట వాడు వింటాడు, రాజుగారి దగ్గర బొమ్మంటావు, ఏమైనా నా వాళ్ళు అయ్యే పనులు కాదు, ఇస్రాయేల్కి మాట చెప్పమంటావు. మా పూర్వం మా ప్రవక్తలు మా వాళ్ళు మంచోళ్ళు గారు చంపారు, కొట్టారు, నేను కూడా చూశాను. అమ్మ బాబు నేను చావనా, ముందే చిన్నోన్ని, నేను కొట్లాడలేను, ఊరకలేను. చిన్నోడు ఎంతోడు, ఎవరుకుతాడు, ఎవరు కొడతాడు. ప్రభు అంటారు, ఇంకోసారి మాట్లాడబాకు,
నీ నోట నా మాటలు ఉంచుతాను, నోట్లో నా మాటలు ఉంచుతాను, మాటలు ఉంచుతాను, భయపడకు. గిజ్జోను అన్నాడు, నా గోత్రం ఏ పాడదు. నీకెందుకు రా గోత్రాల గోళ, గోత్రాల గోళ నీకెందుకు? అవన్నీ నావి, నేను చూసుకుంటాను. నిన్ను పంపించేది నేను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. గోత్రాల గోళలు ఇవన్నీ మాట్లాడబాకు. నా కుటుంబం ఏ, నీ కుటుంబం గురించి నీకెందుకు? నీ కుటుంబం గురించి నీకెందుకు? యోసేపు కుటుంబంలో అందరూ బాగున్నారా? సొంత తమ్ముని చంపాలనుకున్నారు, కానీ తమ్మును నేను పైకి లేపాను, తమ్మును లేపాను పైకి. అతడు గోతిలో పడితే నేను గోతులకు వెళ్ళాను. అతడు గోతుల ఉండి అతడు హృదయం ఇట్లయిపోయి అతడు విలవిల్లాడిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను, నేను కూడా వెళ్ళాను. నువ్వెందుకు ప్రవక్తలు పంపించచ్చు కదా? ప్రవక్తలు కాదు, అసలు వాడు యోసేపు ఏమనుకున్నావు? అసలు యోసేపు అంటే ఏంది మాటల? నాకు ఇష్టడు, నాకు ముద్దు బిడ్డ, ప్రవక్తలు కాదు. మరి దూతలను పంపించచ్చు కదా? దూతల్ని కాదు, నాకు ఇష్టడు, నా ప్రాణమునకు ప్రియుడు, ఇక నేనే వెళ్తాను. ఆమేన్. లోక మనుషులకు అర్థం కాకపోవచ్చు దేవుడు ఆ రోజు కూడా, కానీ పరలోకం వదిలిపెట్టి వస్తుంటే దూతలంతా లేచి ప్రభు సింహాసనం వదిలిపెట్టి ఒక్క గోతిలోని యోసేపు కోసం బయలుదేరితే దూతలంతా లేచి చూసి ఆశ్చర్యపడి, ప్రభువా మేము వెళ్తాం, మీరెందుకు? మీరు కాదు, నేనే వెళ్తాను అని నాకు కావాలి అని ప్రభు అంటుంటే ఏమండి, ప్రైస్ ద లార్డ్. యేసు నా ప్రాణానికి ఇష్టడు, ఆ చిన్నోడు వాడికి దర్శనమిచ్చింది నేనే, దర్శనమిచ్చి మాట్లాడింది నేనే, దర్శనాన్ని పెట్టాక శ్రమ వచ్చింది, నాకు కావాలి వాడు, ఆ బాబు నాకు కావాలి అని ప్రభు పరలోకం విడిచిపెట్టి వస్తాడు. పరలోకం విడిచిపెట్టేస్తే దూతలు, ప్రధాన దూతలు, సృష్టి అండి సృష్టి, రే అబ్బాయి మళ్ళీ నిద్రపోదులే, సృష్టి, ఈ భూమి, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ప్రభు పరలోకం దిగిరావటం, అది కూడా ఎక్కడికి? ఒక గోతులకు వెళ్తున్నాడు. భూమి అనొచ్చు ప్రభుతో, ప్రభువా నేను నీ సృష్టిని, మీ కుమారుని కాపాడుతాను, ఆజ్ఞ ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఏ మాటలండి ఇవన్నీ? ప్రైజ్ ద లార్డ్. నేను కాపాడుతానయ్యా అంటు పరలోక దూతలు తొంగి చూస్తుంటే, సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశం తొంగి చూస్తుంటే గుంట వైపు ప్రభు డైరెక్ట్గా వచ్చి వాడు యోసేపు దగ్గర కూర్చుంటే ఎంత సంతోషం, ఎంత మహిమానందం అండి అది. ఆ రోజు యోసేపుకి అర్థం కాకపోవచ్చు, ఈరోజు నీకు కూడా అర్థం కాకపోవచ్చు దేవుడు వచ్చాడని. దేవుడు రావాలంటే చిన్న విషయం ఉండదు, సింహాసనం విడిచిపెట్టాలి. మిఖాయేలు అండొచ్చు, ప్రభువా మీరెందుకయ్యా, ఆజ్ఞివ్వండి, ఆజ్ఞివ్వండి, మీరు ఆజ్ఞయిస్తే నేను వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను వెళ్తానయ్యా, నేను వెళ్తాను ఆ యోసేపుని కాపాడటాను. మీరేం చెప్తారో చేసేస్తాను. గబ్రియేలు అని ఉండొచ్చు, మీరేం చెప్తారో చెప్పండి అయ్యా, నేను చెప్పొస్తాను. ఆ చిన్నవాడు ధైర్యపడేలాగా నేను చెప్పొస్తాను. మీరు కాదు మిఖాయేలు,
గబ్రేలు అనక్షుడు నేనే వెళ్తాను అని వెళ్తుంటే మాట్లాడి ఇదంతా సృష్టి మొత్తం గోధుమ వైపు చూస్తే సూర్యుని యొక్క కనుచూపు దాంట్లోకే ఉంటే అర్థమైందా? ప్రభు గుంట దగ్గరికి వచ్చాడే, సూర్యుడు అస్తమిస్తాడు ఆ రోజు అక్కడే ఉంటాడా అని మీరు నన్ను అడిగితే నేనంటాను సూర్యుడు అస్తమించాడు, అక్కడే ఉంటాడు. సూర్యుడు గోత దగ్గరే ఉంటాడు, ఎందుకంటే సృష్టికర్త కదా వచ్చింది. ఆయన వస్తే సూర్యుడు ఎడిపోతాడు, అస్తమించిపోతాడా? అస్తమించిపోడు అని నేను అనుకుంటున్నాను. చంద్రుడు అక్కడికే వస్తాడా? నక్షత్రాలన్నీ అడ చూస్తున్నాయి, భూమి నిశ్చేష్టంగా ఉండిపోయింది. ఒక్కడి కోసం, గోతిలో ఉన్న దేవుని బిడ్డ కోసం నువ్వు కూడా అటువంటి గోతిలో ఉంటే దేవుడిని విడిచిపెట్టి పరలోకంలో ఆనందించాడు. విడిచిపెట్టి వస్తాడు ఆయన. ఆయన నీ ప్రభు, నీ తండ్రి, నీ దేవుడు. ఆయన అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? నిద్రపోయాడు, నిద్రపోతున్నాడు, పోనివ్వండి. ప్రైజ్ ద లార్డ్. చెరసాల ఉంటే ప్రభు దిగి చెరసాలకు వస్తుంటే ఆనందొచ్చు కదా దూతలు. ప్రభు మీరు చెరసాలకు ఎందుకు? చెరసాల మొత్తం పగలగొట్టి మీ కుమారుని మేము తీసుకొస్తాం బయటికి. మిఖాయేలు దూత ఆ మాట అంటుంటే మాట్లాడండి, గబ్రేలు నన్ను ఉండొచ్చు కదా, ఏం అతని భవిష్యత్తు ఉంటే చెప్పండి, నేను చెప్తాను, నేను అతనికి వెళ్ళి చెప్పొస్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి. నువ్వు ఏది చెప్పినా నాకు తృప్తి ఉండదు, నేనే వెళ్తాను అక్కడికి, నేనే వెళ్ళాలి, వాడిని నేనే చూడాలి అని ఎన్ని కొరడాలతో కొట్టారు, అవి చూడాలి. ప్రస్తుతంలో ఆ శ్రమ నా యోసేపుది కాదు, అది నేను భరిస్తాను. అక్కడికి వెళ్ళి అతను నొప్పులతో బాధపడుతున్నాడే, అవి నేను భరించి అతనికి ఓపిక నెమ్మది కలగజేస్తాను. అతనికి చెరసాల్లో అతని ట్రీట్మెంట్ ఇవ్వట్లేరు, నేను వెళ్ళి ఆ బాధ నేను భరించి వాడికి ఓదార్పునిచ్చి భయపడకమని చెప్పి చెరలోంచి డైరెక్ట్గా ఇక్కడ సింహాసనం కూర్చోబెడతాను. ఏ రాజైతే ఉగ్రుడయ్యాడో ఆ రాజు యొక్క బాధ్యతలన్నీ నేను అతనికి ఇస్తాను. ప్రభు వాళ్ళ మనవులు కాదు, అంటే ఇస్రాయేలులు కాదు, అది ఎట్లా సాధ్యం? కానీ ఆయన దూతలు అడిగి ఉండొచ్చు, దేవుడికి ఇస్రాయేలు బయట వాళ్ళని తేడా లేదు. మరి యోసేపుని చెరసాల్లో వేసే అధికారం ఆ ఫరోకి ఎవడిచ్చాడు? మనోడు కాదు కదా, చెరసాల్లో వేశాడు, కొట్టించాడు. ఎందుకు కొట్టించాడు? ఎవరిచ్చారు అధికారం? ఆ సృష్టికర్తకి సర్వాధికారి ఆయన. నేను సర్వాధికారి, నేనే అధికారం. ఏంటి? నేను వెళ్ళి వాడిని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టి అతన్ని దీవించి నేను వస్తాను. ఆమేన్. యేసుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక ఆయనతో చెప్పాడు చూడండి, యెహోషువతో మోషేకు తోడైనట్టుగానే మోషేకు ఇట్ట తోడుగా ఉన్న అట్లనే నీ కూడా తోడై ఉంటాను. ఎస్, మోషేకి దేవుడు ఎట్లా తోడుగా ఉన్నా అట్లే ఉంటాడు. యోసేపుకి దేవుడు తోడు ఎట్లా అట్లే ఉంటాడు. యోసేపు లాంటి శ్రమలు, యోసేపు లాంటి నిందలు, యోసేపు లాంటి బాధలు మనం పడుతుండొచ్చు, నువ్వు పడుతుండొచ్చు. దేవుడు మర్చిపోడు. దేవుడు చూడట్లేడు అనుకోబాకు. ఎవరో వచ్చి ఏదో సాయం చేయాలనుకోబాకు. ఎవరో వచ్చింది పక్షంగా మాట్లాడాలి అనుకుంటావు, ఎవరు మాట్లాడాలని అనుకోబాకు. ఎవరైనా నాకు సాయం చేస్తే బాగుండు అనుకుంటావు, ఎవరి సాయం ఆలోచించకు, ఆశించకు. ఇంటికి వెళ్ళు, నీ మోకాలుంచు, నీ సృష్టికర్త దగ్గర నీ మనవులన్నీ చెప్పుకో, ఆయన వింటాడు. ఆమేన్. మోకరించండి.
ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా వెంటనే మోకరించి తోడు లేరని కుమ్మిలి పోకు, ఏసే నీ తోడు ఉన్నాడు చూడు. తోడు లేరని కుమ్మిలి పోకు, ఏసే నీ తోడు ఉన్నాడు చూడు. ప్రిలరా, యేసుని దేవుడు విడిచిపెట్టాడా? నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నేను వెళ్తాను. దూతలందరూ అడ్డొచ్చి ఆగలేదు ప్రభు. మీకాయలను ఉండొచ్చు, నేను చెప్పి మీ మాట నేను చెప్పొస్తాను ప్రభు, నాకు చెప్పండి, నన్ను పంపించండి. లేదు లేదు, నేనే వెళ్తాను. వాడు జైల్లో ఉంటే నాకు నెమ్మది ఉండదు, నేను విలాసంతో ఉంటాను. అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను, అప్పుడు నాకు ఆనందం. నన్ను నమ్మిన వారిని నేను ఘనపరుస్తాను, నా నామం ఎరిగిన వారిని నేను ఘనపరుస్తాను. ఒక భక్తుడు పాడుతున్నాడు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నాండగా. ఎస్ లార్డ్, నీవే నాండగా, నువ్వు నాకు కొండగా కోటగా, నువ్వు నాకు తోడై ఉండగా. భయం ఎందుకు ప్రభు నాకు? ఎస్, నాతో మాట్లాడిన దేవా నీకు. జీసస్, ఎసేపు బాధపడకో, కొద్ది కాలం శ్రమ పడు, కొంచెం ఓర్చుకో ప్రభువా. చెయ్యి నేరానికి నా గుండెల్లో వేదనగా ఉంది ప్రభువా, పర్వాలేదు నువ్వు ఓర్చుకో. నన్ను అట్లా వేధించారు, ఓర్చుకున్నాను. ఈరోజు మహిమలో ఉన్నాను. నా కుమారుడా యోసేపు భయపడకు, నేనున్నాను కదా అని దేవుడు వచ్చి ఆదరిస్తుంటే ఆదరణ ఎంత గొప్పదండి. ఎవరో వచ్చి ఆదరిస్తే ఆదరణ దొరుకుద్దా? ఎవరో వచ్చి నీ అప్పు కడితే అప్పు తీరుద్దా? నువ్వు పిండబడుతున్న శ్రమ అని చూస్తున్నాడు. ఒకరోజు ఆ డబ్బంతా ఆయన తీసుకొస్తాడు. నువ్వు కనిపెట్టుకో, అప్పంతా కట్టిపోతాడు. ఆయనే ఎట్లా కడతాడయ్యా? దేవుడే వస్తాడా డబ్బులు తీసుకొని? నాకు తెలియదు. దేవుడు ఆ డబ్బులు తీసుకొని వస్తాడు, నీ అప్పు కట్టి వెళ్తాడు. నీ నింద తొలగించి నీవు నిర్దోషమని సింహాసనం కూర్చోబెట్టి మరీ రుజువు చేసి వెళ్తాడు. ఆయనే నువ్వు ఆరాధించే దేవుడు. ప్రభువా, యేసు దేవుడే, నీ దేవుడు ఆదరించేవాడు ఆయనే. నువ్వు అనవసరంగా అల్లాడిపోకు, అనవసరంగా దుఃఖించుకో, అనవసరంగా దేవుని మర్చి మనుషుల కోరిక మనుషులు కావాలని కోరుకోకు. వారి సంకల్పాలు నాడు నశిస్తాయి, రాజులు నీతో ఉండలేరు. ఏ మనుషుడు నీకు తోడుగా రాలేడు, నీ తోడుగా వచ్చేవాడు నీ దేవుడే. యేసేపు కలిగిన దర్శనం నెరవేరకుండా యేసేపు చనిపోడు. దేవుడు నిర్ణయించి ముద్రించాడు దర్శనాన్ని. అన్నలంతా వచ్చి తమ్ముడు యేసేపుకి సాగిలపడ్డారు. అరదు గుర్తొచ్చింది, వీడు మా తమ్ముడు, మనల్ని చంపుతాడు ఈరోజు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు యోసేపు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు,
నేను నీకు తోడై ఉంటాను, ప్రేమగా మాట్లాడి పంపించు. నీ తండ్రి ఉన్నాడు, అతన్ని తీసుకొస్తాను, నీతోనే ఉంటాడు, నువ్వు ఆయన జాగ్రత్తగా చూసుకో. వృద్ధాప్యం నీ తల్లి, నీ తండ్రిని తీసుకొస్తాను. సరే, నీ అన్నలని నీకు ప్రేమ పొంగిపోతుంది కదా, పర్వాలేదు, వాళ్ళు కూడా తెప్పించుకొని నీ గాడికి నీ నీ ఎదుట ఉంచుకొని నీ మంచితనం వారికి కనపరచు. నా మంచితనం ఒకటే కనపడుద్ది, నువ్వే ఘనత పొందకు నన్ను ఘనపరచు. నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తాను, నన్ను ద్వేషించు వాడిని ద్వేషిస్తాను. ఎస్, చర్చలకు దేవుడు వచ్చి యేసుతో మాట్లాడుతుంటే యేసు పనుండొచ్చు, ప్రభువా మీరింతవరకు వచ్చారా నా కోసం, మీరెందుకు వచ్చారయ్యా? ఇక్కడ అంతా నేరస్తులు ఉంటారు, ఖైదీలు ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రజలు ఇక్కడ ఉంటారు, మీరెందుకు వచ్చారయ్యా? పరిశుద్ధుడైన దేవుడు యేసు, నీవు నిర్దోషి, నాకు తెలుసు నీ నిర్దోషత్వం వెల్లడిపరచాలంటే నేనే రావాలి. నా కుమారుడ, నా కుమారుడ యేసు, భయపడకు. యేసు వెక్కి వెక్కి ఏడ్చి ప్రభు పాదాలు తడుపుతున్నాడు. దేవుడు యేసు యొక్క ప్రతి బాష్ప బిందు తుడిచివేస్తున్నాడు. లార్డ్ జీసస్, దేవుడు చెరసాల్లో ఉన్న యేసు, అతని వస్త్రాలు సరిగుండవు, స్నానము సరిగుండవు, మురికిలో కంపు కొడుతున్న యూసేపును దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రభువా నాకు స్నానం లేదు, సబ్బు లేదు, నేను దూరంగా ఉంటాను, మీరు నాకు దూరంగా ఉండండి. కుమారుడా సబ్బు స్నానం నాకెందుకు, నీ హృదయం నాకు కావాలి. నేను నా గుండెలో కత్తుకుంటాను, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నా నిమిత్తం నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నా సొత్తైన జనం నువ్వే. నువ్వు నన్నంత ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాళ్ళు అనుకున్నారు నీ తండ్రియే ప్రేమిస్తున్నాడని, నీ తండ్రి కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I am God, I am that, I am. నేను నేనే. నీ దేవుడని యెహోవా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మీలో ఒకరు ప్రార్థించండి. వాక్యాన్ని తిప్పట్టుకొని ఒకరు ప్రార్థించండి. ఉన్నతమైన దేవుడా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభా, మీ కృప మీ సన్నిధి మాకు ఉంచినందుకు స్తోత్రము, స్తోత్రమునైనా ఉన్నతమైన దేవుడా. మీ దైవ సేవకులు నోటిగుండ ప్రభా, మీరుండి మాట్లాడారు ప్రభా, మంచి వర్తమానం మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా యోసేపు అయితే ప్రభా స్తోత్రం నైనా అయ్యా, మరి బావిలో పడివేసినప్పుడు ప్రభా అయ్యా మీ బంగారు అస్తములతో ముట్టి ప్రభా స్తోత్రం నైనా యోసేపుని ప్రభా కబలించుకొని ప్రభా అయ్యా ఆయనని బ్రతికించి లేవనెత్తారు ప్రభా స్తోత్రం నైనా యోసేపు ప్రభా స్తోత్రం నైనా అయ్యా, మీరు కలలు ఇచ్చి ప్రభా స్తోత్రం నైనా కాపాడారు ప్రభా. గొప్ప దేవుడా, ఉన్నతమైన దేవుడా, సరసాలలో ఉన్నప్పుడు ప్రభా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఉన్నతమైన దేవుడా స్తోత్రం, యోసేపుకు తోడుగా ఉన్నారు ప్రభా, యోసేపుకు ప్రభా ధైర్యపరిచారు ప్రభా, యోసేపును ప్రభా బావుగా వాడుకున్నారు.